టీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పార్టీ ఇవాళ నల్గొండ జిల్లాకు కూడా నీళ్లు ఇద్దాము అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తద్వారా సర్వే నిర్వహించి బస్వాపురం గంధమల్ల ప్రాజెక్టులకు నీళ్లు ఇద్దామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే, దాంట్లో భాగంగానే మలన్న సాగర్ని నిర్మిస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించడం, ఒకవైపు తోటపల్లిని ముంచాలని కోరుకోవడం, మరోవైపు ఏమో మలన్న సాగర్ ముప్పు బాధితుల పక్షాన కొట్లాడడం అనేటువంటిది ఎటువంటి ఏ విధంగా సమర్థించుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధమైనటువంటి ద్వంద్వనీతి వల్ల ఇవాళ ప్రాజెక్టులు 2007లో తమ్మిడిహట్టి దగ్గర కట్టాలనేటువంటి ప్రతిపాదన చేసినటువంటి వాళ్ళు ఇవాళ జరిగింది ఏంది, తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని 2007 నుండి 2014 వరకు ఎందుకు కట్టలేదు అని చెప్పేసి మేము పదే పదే అడిగితే సమాధానం చెప్పినటువంటి వాళ్ళు, నిజంగానే మీరు 2007 నుండి 2014 వరకు ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఉంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కష్టం వచ్చేది కాదు, రేటు పెరిగేటువంటి అవకాశం ఉండేది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మీరు 38,600 రూపాయల ఏదైతే అంచనా విలువ ఉండేనో ఆనాడు కట్టడానికి, అది కేవలం 16 లక్షల ఎకరాలకు మీరు కట్టాలని చెప్పేసి ఆలోచన చేసిందో, ఇవాళ దానికి భిన్నంగా దాదాపు 18 లక్షల ఎకరాలకేమో ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిస్తూ, మరోవైపు శ్రీరామ్ సాగరు, సింగూరు, వరద కాల్వ వీటన్నిటి కూడా మరొక 18,80,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నప్పుడు 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లక్ష్యం మాదైతే కేవలం మీరు 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని 38,000 కోట్లని ఖర్చు పెట్టాలని ఆలోచన చేసిండ్రు. అయినప్పటికీ 2007లో ప్రారంభమైనటువంటి మీ ప్రాజెక్టు, మీరు ప్రతిపాదించిన ప్రాజెక్టు 2016 కూడా అదే విలువ ఉంటుందా? 2016 వరకు కూడా మరి పెంచుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆనాడు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఉన్నది. మీ ఒప్పందంలోనే చాలా స్పష్టంగా 2007 నుండి 2016 వరకు పెరుగుతున్నటువంటి స్టీలు రేట్ల రీత్యా, పెరుగుతున్నటువంటి సిమెంటు రేట్ల రీత్యా మరి రేట్లు పెంచుకోవచ్చని చెప్పేసి చెప్పినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి కనీస జ్ఞానం లేకుంటే ఇట్లా కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మీరు నిర్మించినటువంటి ప్రాజెక్టులని గతంలో మీ హయాంలో నెహ్రూ గారు మరి 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆనాటి అంచనా విలువ 122 కోట్లు అయితే అది 74 నాటికి దాదాపు 312 కోట్లు అయింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముందు ప్రారంభమైనటువంటి విలువ ఒకవేళ ఆలస్యమైతే తప్పకుండా రేటు పెరుగుతుంది. కానీ ఇవాళ కాళేశ్వరం రీడిజైనింగ్ అనేటువంటిది ఒకే స్ట్రోక్లో కంప్లీట్ కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళం, ఒకవేళ రేట్లు ఎక్కడైనా పెరుగుతున్నట్లయితే అది కేవలం మీరు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనలతోటి కోర్టులలో కేసులు వేయడం ద్వారా మాత్రమే ఒకవేళ రేట్లు పెరుగుతాయి తప్ప మరోటి కాదు. అయినప్పటికీ రీడిజైనింగ్ అనగానే మేమేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా, రీడిజైనింగ్ అనేటువంటిది గతంలో ఎప్పుడూ ఎవరూ చేయనట్టుగా మాట్లాడుతుండడం చాలా దురదృష్టం. రీడిజైనింగ్ అనేటువంటిది ఏఎంఆర్లో భాగంగా గతంలో ఒకటే కెనాల్ ఉండే వాస్తవానికి ఏఎంఆర్లో, ఎలివినేటి మాధవరెడ్డి మరి దాని కాలువలో ఒకటే కాలువ ఉండే ఏఎంఆర్లో, కానీ రీడిజైనింగ్ చేసి లో లెవెల్ కెనాల్లో భాగంగా 2 కెనాల్ని మీ ప్రభుత్వ హయాంలో చేయలేదా? తెలుగుదేశం హయాం కావచ్చు, ఆ తర్వాత కొనసాగింపుగా మీరు కావచ్చు, మీరు రీడిజైనింగ్ చేయలేదా అన్నాడు, రేట్లు పెరగలేదా? అంతెందుకు కలువకుర్తి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 11 లిఫ్టులు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి వాళ్ళు మీరు. 11 లిఫ్టులు ఉంటే రీడిజైనింగ్లో భాగంగా కేవలం 3కే కుదించినటువంటి సందర్భం లేదా? సో సందర్భానుసారంగా రేట్లు ఒకవేళ తగ్గే పరిస్తున్నా, లేదు ఆయకట్టు పెంచే పరిస్తున్నా, రేట్లు పెరగటము తగ్గడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి అంశం. కానీ ఈ ఏమాత్రం ఆహ్వానం లేకుండా ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి, గతంలో ఉన్నామనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరం. మరి నిజంగానే ఒకవేళ తమ్మిడిహట్టి దగ్గర మీకు చేతనయ్యి ఉంటే, మీరు చేసేటువంటి మీకు శక్తే ఉండినుంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు తమ్మిడిహట్టి దగ్గర నీళ్ళు రిజర్వాయర్ కట్టలేదు?
నిజానికి అక్కడ ఉన్నటువంటి నీటి విలువ కేవలం 165 TMC మాత్రమే. ఆ 165 TMC ఎగువ రాష్ట్రాలకు ఉపయోగించుకోవాల్సినటువంటిది 63 TMC పోతే అక్కడ మిగులుతున్నది కేవలం 101 TMC మాత్రమే. కానీ మేడిగడ్డ రిజర్వాయర్ ద్వారా దాదాపు 147 TMC ఎత్తిపోయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మేము ఒకవైపు ప్రాణహిత ద్వారా వచ్చేటువంటి నీటిని వాడుకుంటూ, మరోవైపు వార్ధ ద్వారా వచ్చే ద్వారా నీటిని వాడుకుంటూ, మరోవైపు వెనుగంగ నుంచి వచ్చే నీటిని వాడుకుంటూ, ఇంకోవైపు గోదావరి, ఈ 4 నదుల ద్వారా వచ్చేటువంటి నీళ్ళని వాడుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మేడిగడ్డ దగ్గర ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీరు చెప్పినట్టుగానే నిన్న మీ అనుబంధ విభాగమైనటువంటి జేఏసీ సమావేశంలో మీరు మాట్లాడినటువంటి తీరులో భాగంగానే మీరు అంటున్నటువంటి అదనంగా జరుగుతున్నటువంటిది ఏంది, తమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లిలోకి నీళ్లు పోసుకొని తద్వారా మరి ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిండ్రు అని చెప్పేసి చెప్తున్నారు. అదనంగా జరిగింది ఏంది, ఇంకా అదనంగా మేడిగడ్డలో కట్టుకోవడం ద్వారా 147 TMC డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అంటే మీరేమో మోచేతికి బిల్లం పెట్టి నాకిచ్చే ప్రయత్నం చేస్తే, మేమేమో ఇవాళ ప్రాక్టికల్గా తెలంగాణకు 1 కోటి ఎకరాల నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో 36 లక్షల ఎకరాలకు ఇందులో ఈ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. మీదేమో వయబులిటీగా అనేటువంటి ప్రాజెక్ట్ అయితే ఇవాళ మేమేమో ఇంకో 2 నెలల్లోనే దాదాపు 1 పంపునో 2 పంపునో ఆన్ చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులకు ప్రజల నుంచి తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల నుంచి తప్పకుండా మన్నన ఉంటుంది. కాబట్టే జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు దగ్గరికి ఇవాళ వేల సంఖ్యలో కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మరి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి అది టూరిస్టు ప్రాంతం అవుతుంది. టూరిస్టు ప్రాంతం మేము